ஹலோ ஃபுடீஸ், வெல்கம் டு விஸ் மை ஃபுட். பர்ஃபெக்ட் கிரன்ச்சி ஸ்ட்ரீட் ஸ்டைல் மிர்ச்சி பஜ்ஜி, ఆ పేరంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా. కొందరికి తింటే నీళ్ళు వచ్చేస్తాయి, కానీ మా స్టైల్లో బజ్జీలు చేస్తే కారానికి కారంగా ఉన్న హ్యాపీగా ఎన్నైనా తినేయొచ్చు. అంత బాగుంటాయి, పైగా ఎక్కువసేపు క్రంచీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ముందుగా 3/4 కప్పు అంటే 90 గ్రాముల శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు అంటే 30 గ్రాముల బియ్యం పిండి వేసుకోండి. ఈ రెండు కలిపి జల్లించుకోవాలి, ఇది అస్సలు మిస్ చేయకండి. దీనివల్ల బజ్జీలు గుల్లబారి చాలాసేపు క్రంచీగా ఉంటాయి. ఇందులో సాల్ట్, 1/2 చెంచా సోడా, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక 1 టీ స్పూన్ నూనె వేసుకోండి, దీనివల్ల పిండికి మంచి టెక్స్చర్ వస్తుంది. ఇందులో నీళ్లు పోసుకొని దోశ పిండి కంటే కొంచెం జారుగా ఉండేటువంటి పిండి కలుపుకోండి. ఇప్పుడు 10 నుంచి 12 మిర్చి బజ్జీలు తీసుకోండి, వాటిని మధ్యకి చీరి గింజలు తీసేయండి. మిరపకాయలు స్టఫ్ చేయడానికి 3 టేబుల్ స్పూన్ల చింతపండు పేస్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోండి. యాక్చువల్గా వాము వాసన కాస్త ఘాటుగా ఉంటుంది, అందుకే జీలకర్ర వాడుతున్నాం. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది వాముకు బదులుగా. ఈ పేస్ట్ని కొంచెం మిర్చిలో స్టఫ్ చేసుకోండి. ఇలా స్టఫ్ చేయడం వల్ల బజ్జీలు తింటున్నప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటాయి. నూనె వేడెక్కాక మాత్రమే మిరపకాయల్ని చీరిన చోట వేలు పెట్టి పిండిలోకి బాగా ముంచి పిండిని బాగా పట్టించి మీడియం ఫ్లేమ్లో 30 సెకండ్లు వేపుకొని కాస్త వేగాక హై ఫ్లేమ్లో వేపుకొని టిష్యూ మీదకి తీసుకోండి. ఇవి వేడి వేడిగా ఎంత బాగుంటాయో, ఎక్కువసేపు క్రంచీగా ఉంటాయి. వేయించాక గుర్తు పెట్టుకోండి, బజ్జీల మీద అస్సలు మూత పెట్టకండి, కావాలంటే గుడ్డ కప్పండి. పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ బజ్జీలు రెడీ. మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేసి చెప్తారా.